పార్లమెంట్లో అవిశ్వాసం ద్వారా మోదీ నచ్చిన రాష్ట్ర ప్రజల పట్ల వ్యవహరించిన తీరు దేశ ప్రజలకు తెలిసిందని మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా మోదీ అవాస్తవాలు మాట్లాడారని చెప్పారు. అవిశ్వాసంలో గెలవమని తెలిసినప్పటికీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చెప్పడం కోసమే కేంద్రంపై అవిశ్వాసం పెట్టామని చెప్పారు. అవిశ్వాసంలో మోదీ గెలిచిన నైతికంగా ఓటమి చెందారని చెప్పారు. 5 కోట్ల ప్రజల ఆకాంక్షను తెలుగుదేశం ఎంపీల పార్లమెంట్లో చాటితే దాన్ని అవహేళన చేస్తూ కేంద్రం వ్యవహరించిన తీరును మంత్రి గంటా తీవ్రంగా ఆక్షేపించారు. పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతవాసులుగా ఎంపీ హరిబాబు, పురంధేశ్వరి కేంద్రంపై పోరాటం చేయాలని, ఎంపీ హరిబాబు భాజపా అవాస్తవాల ఉచ్చు నుండి బయటకు రావాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ట్వీట్లు, జగన్ వాకింగ్లు, రాహుల్ వాచింగ్, మోదీ చీటింగ్, చంద్రబాబు ఫైటింగ్ అని సోషల్ మీడియా కోడైకూస్తుందని అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం జగన్ కు, పవన్ కు లేదని మంత్రి గంటా ఫైర్ అయ్యారు. ఈ అవిశ్వాస తీర్మానం సంబంధించిన చర్చ వచ్చినప్పుడు ఆయన నిజస్వరూపం బయటపెట్టి ఇప్పుడు దాకా తను చేసింది ఒక నటన, డ్రామా, యాక్షన్ అని చెప్పి అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన వ్యవహరించిన తీరు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయేటట్టు చేసింది. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపైన ఎలాంటి నష్టం జరిగింది, సెన్సేషనల్ విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఒక ప్రధానమంత్రి హోదాకి తగినట్టు కాకుండా ఆయన స్థాయి దిగజార్చుకొని అనేక విషయాలు మాట్లాడారు. పార్లమెంట్లో లో కాన్ఫిడెన్స్ ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీని కానీ అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా చులకన చేసే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పక్కా సోదర రాష్ట్రంతో కూడా కంపేర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కించపరచడం కాదు, 5 కోట్ల తెలుగు ప్రజలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో వాళ్ళ నాయకుడుగా, వాళ్ళ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని కించపరిచేటట్టుగా. 2014 రాష్ట్రం విడదీసేటప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని అంశాలు స్పష్టంగా చెప్పారు. అలాగే పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని ప్రకటనలు చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో ఎన్నికల మేనిఫెస్టోలు అనేక అంశాలు పెట్టి ఎన్నికల ప్రచారంలో కూడా తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా మొదలుపెట్టి విశాఖపట్నంలో బహిరంగ సభలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అనేక విషయాలు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా ఇవ్వాలి, 5 సంవత్సరాలు కాదు ఇది కనీసం 10 సంవత్సరాలు ఉండాలని చెప్పని అనేక సభల్లో చెప్పారు. అలాగే ఢిల్లీ కూడా తలదించుకునే విధంగా ఉండే రాజధాని నిర్మాణం చేసుకోవాలి, అలాగే జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని పూర్తి చేయాలి, రెవెన్యూ లోటు ఇవ్వాలి, దాంతోపాటు విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్ట్, ఇలా అనేక అంశాలు వీటి గురించి అటు చట్టం దగ్గర నుంచి ఎన్నికల సభల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. మరి 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఏదైతే చెప్పిన అంశాలు, ఇచ్చిన హామీలు, పార్లమెంట్లో ప్రకటించిన వాటి మీద కూడా ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఇంకా తాసారం చేస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం పైన పోరాటాన్ని దిగటం, ఏదైతే పార్లమెంట్లో పోరాటాన్ని అనేక పంతాలుగా దాన్ని ఉధృతం చేయటం, ముందుగా కేంద్రంలో మంత్రి పదవులకి రాజీనామా చేయటం, ఆ తర్వాత ఎన్డీఏ నుంచి బయటికి రావటం, ఆ తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం, చివరికి ప్రధానమంత్రి ఇంటిపైన కూడా దాడి చేసే విధంగా, అంటే ఒక నిరసన ప్రొటెస్టు తెలియజేసే విధంగా ఎంపీలు ధర్నా చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి మన నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చినప్పుడు ఏదైతే ప్రధానమంత్రి గారు అలాగే కేంద్ర మంత్రులు కొద్దిమంది మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు చాలా వ్యంగ్యంగా, వెటకారంగా ఏది భూకంపం వస్తున్నారు, ఏమి రాలేదే భూకంపం అని ప్రధానమంత్రి అంటే, ఇంకొక మంత్రి అయితే ఇది 1 డే మ్యాచ్ అని ఒక క్రికెట్తో పోల్చాడు. అంటే ప్రజాసంఘం పైన, పార్లమెంటు పైన, ఒక చట్టం ప్రకారం ఉండే నో కాన్ఫిడెన్స్ పైన మంత్రులకి ప్రధానమంత్రులకి ఎలాంటి అభిప్రాయం ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన గత కొద్ది రోజులుగా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు, కేవలం ట్వీట్ల మీద ట్వీట్లు మాత్రం వస్తూ ఉన్నాయి.
అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నాం, మరి ఇంత పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంటే ఆయన వాకింగ్ పేరుతో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి నో కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు కోర్టులో ఏదైతే అవినీతి ఆరోపణల పైన ఆయన కోర్టుకు హాజరయ్యి ఆ కోర్టులో ఉండన్నాడు. అంతేకాకుండా సాయంత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, కీన్లీ ఫాలోయింగ్, క్లోజ్లీ అబ్జర్వింగ్ అని చెప్పి ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ని, మరి ఆయన జైలు దగ్గర ఉండి ఏదైతే కోర్టులో ఉండి ఏ విధంగా ఎన్ని చేస్తా ఉన్నాడో మాకైతే అర్థం కాదు. ఇక మిగతా వాడు కూడా ఇంత చెప్పినట్టుగా రాహుల్ గాంధీ మొత్తం అన్ని వాచ్ చేస్తూ ఉన్నాడు పరిణామాలన్నీ. ఇక ప్రధానమంత్రి గారు చీటింగే మొత్తం, ఎందుకంటే చెప్పింది వేరు, చేస్తుంది వేరు, జరుగుతుంది వేరు, ఆయన చేస్తున్నది. ఒక చంద్రబాబు నాయుడు గారే ఒక అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఏదైతే ఈ బంద్ కూడా రేపు పిలుపుడ జరిగింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఇక్కడ మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను. మామూలుగా పెద్దలు ఒక సామెత చెప్తారు, చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా అని చెప్పారు. ఒక చిత్తశుద్ధి లేకుండా ఒక మోసపుచ్చడానికి మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో లాలూచి పెడతా ఉన్నారు, ఇక్కడేమో బంద్ అంటా ఉన్నారు. చేయాల్సిన కేంద్రాన్ని ఒక మాట ప్రశ్నించుతాయి మీరు కానీ పవన్ కానీ ఏమాత్రం చేయట్లా. మరి ఇక్కడ పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఇక్కడ బంద్ చేస్తే మనకు వచ్చే లాభం ఏంటో మీకు అర్థం చేసుకోకుండా దాన్ని ఢిల్లీలో మీరు పోరాటం చేయాలి, ఢిల్లీలో ఒత్తిడి తేవాలి. కానీ మోడీ గారిని కానీ కేంద్రాన్ని కానీ అనే మాట సాహసం మీకు ఎప్పుడు కూడా లేదనే విషయం మనందరూ కూడా తెలుసు. ముఖ్యమంత్రి ఒక 13 జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రి ఈరోజు ఢిల్లీ వచ్చి నేషనల్ మీడియా సాక్షిగా ప్రధానమంత్రి గారి యొక్క నిజ స్వరూపం ఏంటో మొత్తం జాతి యావత్తు కూడా తెలిసే విధంగా చేసిన ప్రయత్నం ఈరోజు అందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. గతంలో కూడా 26 సార్లు నో కాన్ఫిడెన్స్ మోషన్లు పెట్టడం జరిగింది. అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్లు పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ రాష్ట్రాల్లో జరిగిన అన్యాయం ఉందో అది మిగతా పార్టీలకు కూడా సపోర్ట్ తీసుకొని అందరి ద్వారా పార్లమెంట్లో చర్చల ద్వారా మొత్తం ఈ భారతదేశం అందరూ కూడా తెలిసే విధంగా చేయాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అవిశ్వాసంలో మేము ఓడిపోవచ్చు, కానీ నైతికంగా మేము ఏ లక్ష్యంతో అయితే ఈ నో కాన్ఫిడెన్స్ పెట్టామో ఆ లక్ష్యం 100% నెరవేరింది. ఈరోజు పార్లమెంట్లో అవిశ్వాసం పెడుతున్నప్పుడు మొత్తం ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే పార్లమెంట్ సభ్యుల చేత రాజీనామా చేయించి ఒక హిస్టారికల్ డిస్కషన్ పార్లమెంట్లో అవుతూ ఉంటే వాళ్ళ ఎంపీలు బయట ఉండి దాన్ని టీవీలో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి దాన్ని కూడా ఆయన బాధపడతా ఉన్నారు, అరే మనం తప్పు చేసామా, రాజీనామా చేయకుండా ఈరోజు మన వాయిస్ బాగా వినపడేదా, లేకపోతే ఇంకోటి చేసి ఉండేవాడు అని చెప్పని ఈరోజు బాధపడతా ఉండొచ్చు. కానీ అది అయిపోయిన అధ్యాయం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ మిస్టేక్ చేశారు. పార్లమెంట్లో ఉండి పోరాడాల్సింది పార్లమెంట్కి రాజీనామా చేశారు, అది కూడా సాంకేతికంగా ఎన్నికలు రావు అని తెలుసుకొని ఏదైతే సంవత్సరం లోపు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు రావని తెలుసో ఆ డేటు పూర్తి అయిన తర్వాత అక్షరాలా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాతే రాజీనామాలు ఆమోదింపు చేసుకున్నారు. మరోపక్క అసెంబ్లీలో ఎదుగిన ఎమ్మెల్యేలు కూడా ఏదైనా ఒక అంశం మీద ఒకరోజు బాయ్కాట్ చేస్తారు, 2 రోజులు బాయ్కాట్ చేస్తారు, లేదంటే ఒక సెషన్ బాయ్కాట్ చేస్తారు. కానీ అసెంబ్లీ సమావేశాలు మొత్తాన్ని కూడా బాయ్కాట్ చేసి వాళ్ళ ఎమ్మెల్యే లాగైతే అక్కడ మిస్టేక్ చేశారో అది మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఓర్క మిత్రుడు అని చెప్పని ఏదో దాన్ని డ్యామేజ్ చేయడం కోసం మాట్లాడటం కాదు, ఒక హోంమంత్రిగా ప్రత్యేకించి రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత ఉన్న వ్యక్తిగా ఈ రాష్ట్రానికి ఏం చేశారు. రెవెన్యూ లోడ్ ఎంతుంటే ఫైనాన్స్ కమిషన్ వద్దుంది, స్టేటస్ ఇవ్వమంటే ఫైనాన్స్ కమిషన్ వద్దుంది, నీతి ఆయోగ్ కాదుంది. ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించారు, పార్లమెంట్ కంటే ప్రధానమంత్రి కంటే ఏ కూడా ఎక్కువ కాదు. ఒక ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ఇచ్చిన హామీలకి దిక్కు లేకపోతే ఇక మిగతా వాటిని నిరసించే స్థితిలో ఈరోజు ప్రజలు లేరు. కాబట్టి వాళ్ళకి చేయాలనే చిత్తశుద్ధి లేదు, కేవలం కుట్టి సాకులు చెప్పి దీన్ని పక్కదోత పెడుస్తారు తప్ప ఏమాత్రం అందులో వాస్తవాలు. ఉత్తరాంధ్ర రైల్వే జోన్ గురించి ఏదైతే ఎన్నికల సభలో చెప్పారో వాటి సాధన కోసం ఆయనకి పార్టీ నిబంధనలు అడ్డు వస్తే బయటరంగ వార్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గుర్తుపెట్టి తెలిసిన తర్వాత ముందు కేంద్రంలో మంత్రి పదవులు రాజీనామా చేశాం, ఆ తర్వాత స్పష్టంగా ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా క్రానలాజికల్గా చేస్తా వచ్చాము. ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామో అప్పుడే ఆ రోజు మనకి ఎన్డీఏ మన సంబంధం లేదు, ఇట్లా ఏమీ కన్ఫ్యూజన్ లేదు. మా యూ టర్న్లు వీ టర్న్లు లేకపోతే అన్ని రకాల టర్న్లు తీసుకుంటుంది కేంద్రంలో కూడా ప్రభుత్వం. మనకి చేస్తామని చెప్పింది, చట్టంలో పెట్టింది, పార్లమెంట్లో హామీలు ఇచ్చింది, ఎన్నికల సభలో చెప్పింది,
అన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ అక్కడ గవర్నమెంట్ చెప్పారు. చెప్పిన తర్వాత చేయకుండా పోయింది వాళ్ళు, యూటర్న్ తీసుకుంది వాళ్ళు. మేము ఏదైతే ప్రత్యేక హోదా వీలు కాదు, ప్రత్యేక హోదాకి మించిన ప్యాకేజ్ ఇస్తామని చెప్పిన తర్వాత దాన్ని అంగీకరించినమాట వాస్తవం. అయితే దానికి ఒక చట్టబద్ధ కల్పించకుండా దానికి అక్కడ ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళు ఫెయిల్ అయ్యారు చెప్పిన మాటలకు. మళ్ళీ అప్పుడు ఇంకొకసారి యూటర్న్ తీసుకున్నారు. అందుకే అప్పుడు అది కాదు, మాకు మా హోదా కావాల్సింది, మళ్ళీ మనం ఆ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒప్పుకున్నాం, చెప్పారు ఇట్లా, ఎస్ మేము ఒప్పుకున్నాం అంగీకరించాం ప్యాకేజ్ గురించి. ఏ పరిస్థితిలో ఒప్పుకున్నాం? హోదా కంటే మించిన ప్యాకేజ్ ఇస్తామన్నారు, అంతకంటే ఎక్కువ చట్టబద్ధ కల్పిస్తామన్నారు, చెప్పి చేయలేదు. వాళ్ళు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ మేము మొదటికి రావాల్సి వచ్చింది. నేను బయటకు వచ్చాం, నో కాన్ఫిడెన్స్ పెట్టాం, నేరుగా పోయి ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా మావాడు మాట్లాడుతా ఉన్నారు. సీఎం ఢిల్లీలో నేషనల్ మీద అడ్రస్ చేశారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మేము జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ ఒకటే అడుగుతున్నాం, మీరు మోడీ అనే రెండు అక్షరాలు ఎందుకు ఉచ్చరించలేకపోతా ఉన్నారు? మీరు ఇద్దరు కూడా మీరు ఇక్కడికి వచ్చి మేము బంద్ చేస్తాం, లేకపోతే మేము పాదయాత్ర చేస్తాం, మేము ట్వీట్ చేస్తాం అనుకుంటా. మీరు ఈరోజు రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరు? చేయాల్సిన కేంద్రం చేయలేదు, చెప్పిన ఒక్క మాట చేయట్లేదు వాళ్ళు. అందుకని మీరు ఆ వాళ్ళ గురించి నిలదీయడం మీకున్న భయం ఏంటి? మీకున్న లోపాధికారులు అంగీకారం ఏంటి? మీకున్న లాలుచ్ ఏంటి? అవి లేకుండా ఇక్కడ వచ్చి మేము పోరాటం చేస్తాం, ధర్మం ఇచ్చేస్తాం అంటే ఉపయోగం ఏంటి? కమిట్మెంట్ తో చెప్పింది అదే, చిత్తశుద్ధి లేని సబ్బుజు లేదంటే మైండ్ లో ఒకటి పెట్టుకొని మీరు అక్కడ లాలుచి పడుతూ ఇక్కడ కేవలం బంధు కాలేసి ఉపయోగం ఏంటి? ఢిల్లీలో మీరు ఒక పోరాటం చేయాలి, ఢిల్లీలో పార్లమెంట్ లో ఒక మాట అనరు, ప్రధానమంత్రి ఒక మాట అనరు, భారతీయ జనతా పార్టీ గురించి ఏం క్రిటిసైజ్ చేయలేరు. ఎందుకంటే మీకు ఆ కేసులు ఉంటాయి, వాటి మీద భయం ఉంది మీకు. కాబట్టి అక్కడ విజయసాయి రెడ్డి గారిని కాలు పట్టుకుంటారు, ఇక్కడికి వచ్చి పోరాటం పడ్డారు. అందుకే దాన్ని ప్రజలు విశ్వసించడం చెప్తున్నాం. అది పోరాటాలు చేయాలి, బంధువులు చేయాలి, అన్ని చేయాలి. ఎప్పుడు మీకు ఒక చిత్తశుద్ధి ఉండి ఒక కమిట్మెంట్ ఉంటే అది లేని పోరాటం అవుతుంది. అది ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 1 అవర్ ప్రెస్ మీట్ పెట్టారు మార్నింగ్ 9 నుంచి 10 వరకు. నేను కూడా మొత్తం చూశాను, ఏదైనా చాలా ఆసక్తికరంగా చెప్తారా అని చెప్పాను. 58 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తిట్టారు. ఒక్క నిమిషంలో నరేంద్ర మోడీ గారి గురించి ఆయన మాట్లాడాడా? ఎందుకు ఆయనకున్న భయం ఏంటి? నేను అదే అడుగుతున్నాను. 1 అవర్ మాట్లాడితే దాంట్లో 1 మినిట్ నరేంద్ర మోడీ గారు మీరు మాకు రాష్ట్రానికి చేస్తామని చెప్పారయ్యా, మీరు ఎన్నికల సభలో చెప్పారు, తిరుపతి మీటింగ్లో చెప్పారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, చట్టంలో పెట్టారు, ఆ రోజు తల్లిని చెప్పి బిడ్డను బతికించిందని చెప్పారు, మీరు ఇద్దరిని బతికిస్తామన్నారు, ఈరోజు మీరు ఇద్దరు చంపేస్తామన్నారు, ఎందుకు మా రాష్ట్రానికి న్యాయం చేయడం మాట అనలేడా? ఏంటి ఆయనకున్న భయం ఏంటి? అదే మేము అడుగుతా ఉన్నాం. అది వదిలేసి నేను రేపు రాష్ట్రానికి బంధిస్తాను. ఏంటి దాన్ని ఎవరితో రాష్ట్రానికి బంధు కాలిస్తే? ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు సీరియస్ తీసుకోవట్లా, ఆయన ట్వీట్లు పరిమితం అయిపోయాడు. అది ఏమి ఎవరు చూడాలి? మీరు చూసారా? మీకు కనపడే ఎక్కడన్నా పాదాబంధనం చేసిన ఆయన అనబోయింది వైఎస్ఆర్ పార్టీని, దాని పొరపాటు తెలుగుదేశం పార్టీని ట్వీట్ లో తొలపడి ఉంటుంది. ఎందుకంటే పాదాబంధనం చేసింది విజయసాయి రెడ్డి అక్కడ, కాబట్టి అది రెక్టిఫై చేసుకోమనండి. ఓకే, బాయ్.